సందర్భం ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాం అభినందన. సందర్భం స్పీకర్ సీతారామును సభా మర్యాదతో వేదికపైకి దగ్గరుండి తీసుకువెళ్లడం. సందర్భం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అలాంటి సభా మర్యాదను తోసిరాజని తన సీట్లోనే కూర్చుండిపోయి ఉపనాయకులను పంపించడం. సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీరును ఆక్షేపిస్తూ మాట్లాడడం. సందర్భం ఈ సందర్భంగా చెవిరెడ్డి వాడిన ఓ పదం బంట్రోతు. సందర్భం చెవిరెడ్డి బంట్రోతు పదం వాడడంపై టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు నిరసన తెలపడం. ఆ పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం. అటుపైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార పక్ష సభ్యులు రోజా, శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు కౌంటర్ ఇచ్చిన తీరు. ఇలా అసలు సభా మర్యాదలేంటో, సాంప్రదాయాలను గౌరవ శాసనసభ్యులు గౌరవిస్తున్నారా లేక తుంగలో తొక్కేస్తున్నారా అనేది ఎవరికి ఏమాత్రం అంతుచిక్కకుండా అయోమయానికి గురి చేస్తున్న సందర్భం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పక్ష సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాడిన ఆ పదం అధికార ప్రతిపక్షాల మధ్య మాటకు మాట దారితీసిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అనడంలో సందేహం లేదు. నిజానికి స్పీకర్గా ఎన్నికైన ఎవరినైనా అన్ని పార్టీల సభా నేతలు సగౌరవంగా వేదిక మీదకి తీసుకువెళ్లడం, స్పీకర్ను అభినందించడం ఆనవాయితీగా. ఈ సంప్రదాయాన్ని ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. సరికదా, తన సీటు నుంచి కనీసం లేవకుండా టీడీఎల్పీ ఉపనేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుని పంపించారు. సరే, వారిద్దరూ వెళ్లారు. స్పీకర్ను అభినందించడం షెరా మామూలుగానే జరిగింది. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీరును తీవ్రంగా గర్హించారు. వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తిని తాము స్పీకర్గా చేస్తే చంద్రబాబు హర్షించలేకపోతున్నారని, సభా మర్యాదను కూడా తుంగలో తొక్కారని ప్రస్తావించడం గమనార్హం. జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన ఎలా ఉందంటే, స్పీకర్ను వేదిక మీదకి తీసుకువెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఆహ్వానం లేదు గనకే తాను వెళ్లలేదని సమర్థించుకోవడం విశేషం. అయినా పిలవని పేరంటానికి తానెందుకు వెళతానంటూ బదులివ్వడం విశేషం. దీంతో సీఎం జగన్తో పాటు అధికార పక్ష సభ్యులు చంద్రబాబు తీరు ఏకి పాడేయడం గమనార్హం. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు స్పీకర్ స్థానాన్ని గౌరవించలేదని, తన బంట్రోతును పంపించారంటూ వ్యాఖ్యానించడం సభలో వాదోపవాదాలకు దారితీసింది. చెవిరెడ్డి వ్యాఖ్యపై అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం చెబుతూ తాను అసలు శాసనసభ్యున్నా లేక బంట్రోతునో తేల్చాలంటూ స్పీకర్ను కోరారు. ఒకవేళ తాను బంట్రోతునే అయితే అధికార పక్షంలోని సభ్యులంతా బంట్రోతులుగానే భావించాల్సి వస్తుందన్నది ఆయన స్ట్రాంగ్ కామెంట్. ఇక అచ్చెన్నాయుడి ఆక్షేపణపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రోజా, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రొటెం స్పీకర్గా వ్యవహరించిన శింబంగి వెంకట చినప్పల నాయుడు తదితరులు ఘాటుగానే స్పందించడం గమనార్హం. గత అసెంబ్లీలో అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ సభ్యులు చేసిన అమర్యాదకర వ్యాఖ్యలకు ఎన్ని రోజులు గుంజీలు తీసి ఎన్నిసార్లు లెంపలు వేసుకుంటే సరిపోతుందో అని రోజా ఎద్దేవా చేయడం గమనార్హం. ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు స్పీకర్ విషయంలో ఇలా చేయడం ఏం బాలేదంటూనే అంతటి అనుభవంతో పండిపోయిన ఆయన తీరు మనస్తాపం కలిగించిందంటూ ఎద్దేవా చేశారు. ఇక సీఎం జగన్ అయితే ప్రతిపక్ష నేతను ఓ రేంజ్లో ఉతికి ఆరేసినంత పని చేయడం గమనార్హం. స్పీకర్ను వేదిక వద్దకు తోడుకొని పోవడానికి తనను ఆహ్వానించలేదని చంద్రబాబు అనడాన్ని తప్పుపట్టారు. ప్రతిపక్ష నాయకుడిని బొట్టు పెట్టి శాలువా కప్పి ఆహ్వానించాలంటా అంటూ ఎద్దేవా చేయడం అధికార పక్ష సభ్యుల్ని మరింత ఉత్సాహపరిచింది అనడంలో సందేహం లేదు. అయినా తమ్మినేని సీతారాం అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించి ఆయనను వేదిక మీదకు అధికార పక్ష నేతతో పాటు అన్ని ప్రతిపక్షాల నేతలు ఆయనను వేదిక మీదకి తీసుకురావాలని ప్రొటెం స్పీకర్ ఆహ్వానించారని గుర్తు చేశారు. చంద్రబాబుకు అవకాశం ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాల వ్యక్తికి అవకాశం ఇవ్వలేదని, తాము అలా గౌరవిస్తే చంద్రబాబుకు నచ్చడం లేదంటూ ఆయన తీరును సభకు వెల్లడించేందుకు యత్నించడం అందర్నీ ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక చివరికి చెవిరెడ్డి వ్యాఖ్యను రికార్డులు పరిశీలించి ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పడంతో ఈ ఎపిసోడ్కి తెరపడడం ఆహ్వానించదగ్గ అంశం.
హలో దిస్ ఇస్ యువర్ నందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా